పక్క రాష్ట్ర సీఎం ను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు పోలవరం వల్ల ఇబ్బంది అవుతుందని కేసీఆర్ ఎందుకు అనలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాతే వరద ఎక్కువ వచ్చిందని అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటూ నిలదీశారు. కలర్ ఫోటోలకు టూరిజం స్పాట్ గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందంటూ విమర్శించారు. కడెం ప్రాజెక్ట్ గేట్లు మార్చాలన్న డిమాండ్లను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. పోయిన సంవత్సరం మిర్చి రైతులకు సహాయం చేస్తానని చెప్పాడు. ఇంతవరకైనా ఒక్క రూపాయైనా ఇచ్చాడా కేసీఆర్ గారు? అదే భద్రాచలం టౌన్ కి ముఖ్యమంత్రి అయిన కొత్తలో 150 కోట్లతో టెంపుల్ టౌన్ గా మారుస్తానన్నాడు. చేశాడా? దాని పక్కన పూర్తిగా పక్కన పెట్టాడు. యాదాద్రిలో ఆయనకు రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాడు, డెవలప్మెంట్ చేశాడు. వాస్తవం కాదా? వాళ్ళు అడుగుతున్నది ఈ రోజు కరకట్ట కావాలి అని. కరకట్ట ఆ ఎడ్జ్లో, భద్రాచలం ఆ ఎడ్జ్లో ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తాయో అక్కడి నుంచి 1 ఎండ్ టు 1 ఎండ్ కర్రకట్ట ఉంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగుండేదే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కర్రకట్ట పనులు జరిగాయి. కానీ ఆయన వెళ్ళిపోయాక, వెళ్ళిపోవడంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ గారు కానీ మళ్ళీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ కర్రకట్ట మళ్ళీ ఒక అడుగు కూడా పెరిగింది లేదు. ఆ పని జరగలేదు.